అక్రమాలకు పాల్పడుతున్న ఉపాధి హామీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకుడు డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాన్లపెంట మండల పరిధిలో రెక్కమాను వద్ద సిపిఐ పార్టీ నాయకులు మాట్లాడుతూ అవినీతికి పాల్పడుతున్న ఉపాధి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. గాన్లపెంట మండలంలో దాదాపుగా 18 పంచాయతీలు ఉంటే కొన్ని పంచాయతీల్లో ఉపాధి కూలీల దగ్గర నుంచి దాదాపుగా 200 రూపాయలు తీసుకొని ఫోటో తీసి బిల్లు పెడుతున్నారని, అదేవిధంగా జీవనాధార కోసం కదిరి రాయచోటి బెంగళూరు లాంటి ప్రాంతాలలో ఉన్న వారికి కూడా బిల్లు పెట్టి సగం బిల్లు ఫీల్డ్ అసిస్టెంట్ల పనులు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ రకంగా ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలకు ఉపాధి సిబ్బంది పాల్పడుతుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని సిపిఐ నాయకులు ప్రశ్నించారు. సిపిఐ డివిజన్ సహాయ కార్యదర్శి రాజేష్, మండల కార్యదర్శి శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన ఫోటోలతో సహా ప్రచురించడం జరిగిందని అన్నారు. గాన్లపెంట ఎంపీడీఓ కార్యాలయం వెనుక ఉన్న నల్లగుట్టలో దాదాపు 4 సంవత్సరాల క్రితం తీసిన గుంతలలోనే మళ్లీ పనులు చేస్తున్న సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. మండల కేంద్రంలోనే భారీగా అవినీతి అక్రమాలు జరుగుతుంటే గ్రామీణ ప్రాంతాలలో ఏ రకంగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో స్పష్టంగా కనబడుతుందని అన్నారు. మామూలుగా అలవాటు పడ్డ వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియా సమావేశంలో డివిజన్ సహాయ కార్యదర్శి రాజేష్, మండల కార్యదర్శి శ్రీరాములు నాయుడు, రైతు సంఘం అధ్యక్షుడు రెడ్డప్ప, తిమ్మయ్య నాయుడు పలువురు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఆధ్వర్యంలో గాన్లపెంట మండలంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనం చూసాం, గతం నుంచి కూడా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన ఎప్పటికప్పుడే స్పందిస్తూనే ఉంది. ఈరోజు కూడా గాన్లపెంట మండలంలో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో చాలా స్పష్టంగా వాళ్ళు ఆధారాలతో సహా ఒక ఫోటోతో సహా వాళ్ళు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఈ కదిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలంలో కూడా మనం చూసుకున్నట్లయితే గతంలో ఒక 2 వారాల కిందట కూడా ఎంపీ కౌంట్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి అధికారులకైతేనేమి, అదేవిధంగా ఈ కదిరి ఆర్డీఓ గారు కూడా వెంతుకు భారత కమ్యూనిస్ట్ పార్టీగా హెచ్చరిక చేయడం జరిగింది. కానీ వారు ఇంతవరకు కూడా ఆ ఎంపీ కౌంట్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన వాళ్ళు బయట తీయకపోవడం చాలా బాధాకరం. అదే రకంగా మొన్న ఎంపీ కుంట, నేడు గాన్లపెంట, ఈ రకంగా ఈరోజు మనం చూసుకో ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది వారి అవి ఈ ఉపాధి హామీ పథకంలో వాళ్ళు ఏ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో, వాళ్ళు ఆ అవినీతి అక్రమాలు